కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి పప్పు గుత్తికాడు 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడు అంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవల ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పాడు ఈ దరిద్రుడు ఈ రోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు నువ్వు ఎక్కడైనా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట పెట్టను ఏదైనా ఒక ఇరుకు సందులోకి వెళ్ళి ముందు 800 రోజులు జనం రాలేదు మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి 500 ఇచ్చి 2000 మందిని పోగేసుకొస్తున్నాము వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి ఈ బిల్డింగులు ఎక్కి చెబుతున్నాడు మీటింగ్ ఈయన బిల్డింగులు ఎక్కి చెప్పొద్దు నువ్వు బహిరంగ సభల్లో మీటింగులు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం పడి ముఖ్యమంత్రికి ఏం పండరు బ్యావర్స్ నీరు బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు ముఖ్యమంత్రికి ఏం అవసరం దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ నీ బట్టి చీటలనే 420 కానీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రికి ఏం అవసరం రా నీ పప్పు గుత్తిని పట్టుకుంటా ముఖ్యమంత్రి రావాలా ఆ చంద్రబాబు నాయుడికి గతి లేక నువ్వు పప్పు గుత్తుగాడు అని తెలిసిన ఆ పప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడు అంటే ఊళ్ళో 1700 మంది ఉంటే 1500 మంది వలసలు వెళ్ళిపోయారంట నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెదవులు ఎవడరా నువ్వు నీ బాబేనా నారావారి పల్లి అయినా ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదరా నువ్వు నీ బాబేనా ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి ఆలు నిన్న పోగేసుకెళ్ళి కొసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ మొహాలు ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి వచ్చారా మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగాను అని చెబుతాడు వలసపోయాడు హైదరాబాద్ నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్ నీ కన్నారు వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి హైదరాబాద్ వలసపోయిన వాళ్ళే కదా మీరు మీరు తెనిగిపోయారు వలస అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని నీ అయ్యనే చంద్రగిరి కాశీ కుప్పం ఎవడ వలస పంపాడురా మీ దత్తపుత్రుడిని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వలస పంపారు నీ అడ్రస్ లేనటువంటి పప్పు గుత్తుగాడిని మంగళగిరి ఎవరు వలస పంపారు ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి 5 రోజులు ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పనికి మాలినటువంటి పప్పు గుత్తుగాడు వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం ఏయోటి ఉన్నాయో లేని అన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం మళ్ళీ వీళ్ళే చూడటం సునకానందం పొందటం ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళు అమ్మట రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గడి ముసలి సైకో సీనియర్ సైకో చంద్రబాబు అటువంటి పనికి రానటువంటి కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పప్పు గుత్తులు కాపించి ఎవడ పడతాడురా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గొడ్డలు పెట్టి కొట్టారు దాన్ని పెట్టి కొట్టించాడని చెబుతున్నాడు నీ బాబాయ్ నేను చేసావురా ఒకసారి తీసుకురా మీడియా ముందుకి నీకో బాబాయ్ ఉన్నాడుగా ఖర్జూర్ నాయుడు అని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆ తర్వాత నీ అయ్యను తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ తర్వాత కనపడకుండా ఏమైపోయాడు ఎక్కడ దాచారు నీ బాబాయ్ని ఒకసారి మీడియా ముందు తీసుకొచ్చి చూపించు నా ఖర్జూర్ నాయుడు గారి 2వ కొడుకు రామ్మూర్తి నాయుడిని నీ బాబాయ్ సంగతి మాత్రం నీకు తెలియదు ఎక్కడున్నాడో ఎక్కడ దాచారో ఎక్కడ పెట్టాడో నీ అయ్య దెబ్బకి ఏమైపోయాడో ఎవరికి తెలవని ఎవరు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బాబును అమ్మనా బూతులు తిట్టినాక రామ్మూర్తి నాయుడు గారు ఏమయ్యాడు బతికే ఉన్నాడా ఎక్కడన్నా కనబడుతున్నాడా 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు కనబట్ల పండక్కి కనబట్ల సంక్రాంతి పండక్కి
నీ ఇంట్లో బామ్మర్దులు అత్తారింటి చుట్టాలు తప్పించి నీ మొహానికి తల్లిదండ్రులు ఎడ్డగులు లేరు, తమ్ముడు ఉన్నాడుగా, పండకి ఎందుకు కనపడ్డా నారవారిపల్లిలో? ఈ అత్తారింటి కుటుంబమే కుటుంబం మనకి, ఏమయ్యాడో అవిడికి తెలియదు. ముందు నీ బాబాయ్ చూపించరా ముందు?